వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు శ్రీ విద్యోపాసకులు మంతా సూర్యనారాయణ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా, శుభం బియాదు. గురువు గారు, మొత్తం ఈ ఇల్లంతా కట్టుకున్న తర్వాత ఈ వాష్ ఏరియాస్ సరిగ్గా వాష్ ఏరియా కానీ లేదంటే వాష్రూమ్స్ కానీ సరైన ప్లేస్లో లేవని చాలామంది కూడా వాస్తుపరమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అసలు ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో ఉండాలి ఈ వాష్రూమ్స్ కానీ వాష్ ఏరియాస్ కానీ? సాధారణంగా ఇప్పుడు మనం ఏంటంటే చాలామంది బాత్రూమ్స్ గురించి చెప్తుంటారండి. బాత్రూమ్ గురించి చెప్పడము, తర్వాత వాయువులో బాత్రూమ్ పెట్టమని కొన్ని గదులకి చెప్తారు, కొన్ని గదులకేమో ఆగ్నేయ భాగంలో అని బాత్రూమ్స్ ఉంచుతారు, నైరుతి వద్దని అంటారు. నైరుతిలో పెట్టేటప్పుడు అంటే కొంచెం హైట్ ఇవ్వాలి బాత్రూమ్కి, మన రూమ్ కంటే బాత్రూమ్ హైట్ రావాలని చెప్తాము. అలాగే వాయువులో పెట్టినప్పుడు కూడా మనం ఉన్న రూమ్ కంటే అటాచ్ చేసి రూమ్కి పెడతారు, పెట్టినప్పుడు మన రూమ్ కంటే హైట్లో ఇవ్వాలి ఫస్ట్ పాయింట్ అది, అలా పెట్టాను. అలాగే ఆగ్నేయలో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే మనకు వంటిళ్ళు బయట సైడ్ మెట్లు ఉన్నప్పుడు అలా కూడా పెడుతుంటారు. ఆగ్నేయంలో సాధారణంగా పెట్టినప్పుడు కూడా అది కూడా మనకు హైట్, ఏదైనా బాత్రూమ్ అన్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉన్న రూమ్ కంటే హైట్ రావాలి, అది ఫస్ట్ పాయింట్. వాయువు పెట్టాం ఈశాన్యంలో పెట్టకూడదు, అలాగే మనం ఈశాన్య భాగంలో ఉత్తర భాగంలో అసలు బాత్రూమ్ పెట్టకూడదు, ఇది ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. రెండవది ఏంటంటే ఏ బాత్రూమ్ ఎక్కడ పెట్టినా కూడా అందులో ఉండే కమ్మోడ్ కూర్చునే విధానం ఏదన్నా ఉత్తర భాగాన్ని చూస్తూ కూర్చోవాలి. చాలామంది నాకు చెప్పి ఆర్గ్యుమెంట్స్ కూడా చేశారు, ఏంటంటే ఉత్తరమైనా దక్షిణమైనా పర్వాలేదండి, ఉత్తరము తూర్పు పడమైనా పర్వాలేదండి, ఇలా చాలా రకాలుగా మనం చెప్తున్నారండి. కానీ తప్పు ఇదంతాను. ఏంటంటే ఏ బాత్రూంలో అయినా సరే కమోడ్ అనేది మన ఉత్తర భాగంలో మనం కూర్చునేటట్టుగా ఉండాలి, మన ఉత్తరాన్ని చూడాలి, అంతే తప్ప ఇంకా వేరే భాగం చూడకూడదు. ఇందులో ఒక రహస్యం ఉంది, ఈ రహస్యం మనం అందరి ముందు చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఏం చెప్దామంటే అందరూ ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి. రెక్టిఫై చేసుకోండి, ఒకవేళ వేరే విధంగా ఉన్నారంటే దాన్ని ఎలా మోడిఫై చేయాలని బాత్రూమ్ వరకు మోడిఫై చేయడానికి ప్రయత్నించండి. ఉత్తర భాగం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎవరో ఒక క్రానిక్ ఇష్యూతో ఇంట్లో బాధపడతారు, తినిన ఆహారాన్ని జీర్ణించుకోలేక ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వచ్చి ఎవరో ఇంటి యజమాని దగ్గర నుండి ఇంట్లో పెద్ద కుమారుడు తీసుకొని ఇంట్లో పెద్ద అమ్మాయిని పెద్ద అమ్మాయి తీసుకోండి, ఆహార నియమాల దోషం వస్తుంది, తర్వాత అనారోగ్యం అనేది ఎంతవరకైనా లీడ్ చేస్తుంది. ఇది నేను భయపెట్టడం చెప్పట్లేదు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ చాలామంది అయిన దాన్ని బట్టి చేస్తున్నా. ఒక్క బాత్రూమ్ కరెక్ట్ లేకపోవడం వలన ఇంటి ఎంత వాస్తు ఉన్నా కాబట్టి ఆ బాత్రూమ్ కమ్మోడ్ ఉత్తర దిక్కు నుండి అలా కూర్చోకపోవడం వలన డెఫినెట్గా పెద్ద నష్టం జరుగుతుంది. ఆ ఆరోగ్య అనారోగ్య రీచ్ అంటే మనిషి ఒక అనారోగ్యం ఉన్నాడు అంటే ఇంట్లోని దాని ఫస్ట్ ఏంటంటే వాడి ఇంటి బాత్రూమ్ చూడవలసిందే. అక్కడ చూసి అది కరెక్ట్ లేకపోతే ముందు రెక్టిఫై చేయాలని నీ ఆరోగ్యం బాగుంటుందని చెప్తాం. అంత కనెక్టివిటీ ఉంది అన్నమాట, అదొక రహస్యం కనెక్టివిటీ, అది మీరు చెప్పకూడదు కానీ చెప్పట్లేదు. బట్ నేను ఇండివిజువల్గా చెప్పేటప్పుడు చెప్తాం, బట్ నేను చెప్పాల్సిన అంటే బిల్డర్స్కి అందరూ చెప్పాల్సిన అంటే తర్వాత ఈ టీవీ చూసే వాళ్ళందరికీ చెప్పాలనుకున్నంటే అతి సామాన్య వ్యక్తి కూడా చెప్పండి, మీ ఇల్లు ముందు చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా క్రానిక్ ఇష్యూతో భయపడుతున్నారా, బాధపడుతున్నారా, ఒక క్యాన్సర్ అనుకోండి, లేకపోతే ఇంకేదో మెడికల్ ప్రాబ్లం అనుకోండి, అది నరాలకు సంబంధించిన దోషం వచ్చి పెరాలసిస్ అనుకోండి, లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చి లాంగ్ చాలా రోజుల నుండి అది తగ్గట్లేదు అనుకోండి, డాక్టర్కి ఎన్ని వేల ఖర్చు పెట్టినా తగ్గదేమో కానీ అట్లీస్ట్ ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న బాత్రూమ్స్ చెక్ చేసుకుని దాని దగ్గర రెక్టిఫై చేస్తే వితిన్ 1 మంత్లో అదంతా క్యూర్ అయిపోతుంది. ఈ రీసెంట్గా ఒక వాస్తు చూడడానికి వెళ్ళానండి, ఆయన వాస్తు ఆల్మోస్ట్ క్యాన్సర్తో ఆయన ఇబ్బంది పడుతున్నారు, ఫాదరు పిల్లలిద్దరూ ఉన్నారు ఇంట్లోనే, అది ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అది ఇంటికి వెళ్ళి నేను వాస్తు ఇలా మార్చమని చెప్పాను, మార్చి వచ్చాను, జస్ట్ 1 మంత్ బ్యాక్ సంగతి చెప్తున్నాను, ఇది ఇక్కడ ఈ ఊరిలో జరిగిన సంగతి అన్నమాట. మార్చిందని నిన్న వాడు వచ్చి అంటున్నమాట, మా వారిని ఇంటికి తీసుకుని వచ్చారండి, హెల్దీగా ఉన్నారు, బాగానే ఉన్నారండి, ఇంకేమి ట్రీట్మెంట్ అక్కర్లేదని చెప్పి అన్నారండి, వీఆర్ వెరీ కంఫర్టబుల్ నౌ అని చెప్పి నేను వచ్చి కనబడిన. అంటే ఆరోగ్యం మీద బాగా కొడుతుంది, 110% అనారోగ్యాన్ని తీసుకుని వస్తుంది. కాబట్టి ఇల్లు ఎంత ఈశాన్యం బాగున్నా, ఉత్తరం బాగున్నా, ఆగ్నేయం బాగున్నా, దేవుని ఈశాన్యం పెట్టినా, అంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అని 2 భాగాలు ఉంటాయి ప్రతి మనిషికి అండి. మనం ఈ రకంగా తింటాం, కింద నుండి ఎగ్జిట్ అవుతుంది. అలాగా వాస్తు పురుషుడికి ఎగ్జిట్ అక్కడ, ఎంట్రింగ్ అక్కడ ఉంది, ఈశాన్యం ఉంది, ఎగ్జిట్ నైరుతిలో ఉంది, ఆ విధంగా ఉంది. అలాగా ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, మన హాయి శుభ్రంగా తిని శుభ్రంగా న్యూట్రిషన్ ఫుడ్ తింటూ మనకి దిగువ భాగం అనేది సమస్య వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వచ్చిందనుకోండి, ఈ తినదంతా ఎక్కడికి వెళ్తానండి, కడుపులోని తిరగాలి, అక్కడ చోట ఉండాలి, దానివల్ల మనకి అనారోగ్యం వస్తుంది కదండి. సేమ్ థింగ్ విత్ వాస్తు అండి, దాన్ని కరెక్ట్గా పెట్టకపోతే ఆ యొక్క ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంట్లో నుండి మనం వెళ్ళే నెగిటివ్ ఎనర్జీ అనేది కరెక్ట్ ప్లేస్ కమోడ్ కానీ పెట్టకపోతే మాత్రం అది ఇంట్లోనే తిరుగుతుంది, దాని యొక్క వైబ్రేషన్స్ అంతా, అంటే ఇంట్లో ఎవరికి బాగుండదు. సో దయచేసి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అదే దయచేసి నేను చెప్పాలనుకున్నాడు, ఇప్పుడు మా ఈ ఫ్లాట్ ఉంది, ఈ ఫ్లాట్లు అన్నీ ఉత్తరం దగ్గరనే పెట్టి ఉంటాయి చూడండి, అంత వాస్తుపరంగా చేసిందన్నమాట ఇది. సో అలాగేంటంటే వాస్తుపరంగా ఉత్తర దగ్గర కమోడ్ ఉంటూ మనం ఉత్తరం పక్కన చూడాలి,
కూర్చున్నప్పుడు మన ఉత్తరం పక్కన కూర్చున్నాడు, మనకి ఎదురు ఉత్తరం కనబడాలి, మనం కూర్చోగానే మనకి కుడి పక్క తూర్పు అవ్వాలి, మన ఎడమ చేతికి పడమట అవ్వాలి, మన వెనక భాగం దక్షిణం అవ్వాలి, మనకు ముందు భాగం ఉత్తరం. చాలామంది ఇందులో కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఉత్తరం అంటే ఎలా కూర్చోవాలి, అది పెద్ద కన్ఫ్యూజన్ అండి మనకు చెప్పరు. అంచేత చాలా క్లియర్గా చెప్తాం, మీరు ఇలా కూర్చున్నారంటే మీ ఎదురుకుండా భాగం ఉత్తరం అవ్వాలి, వెనక భాగం దక్షిణం అవ్వాలి, మీ కుడి చేయమో తూర్పు అవ్వాలి, ఎడమ చేయి అనేది మనకు పడమట అవ్వాలి. ఇలాగ ఉండేటట్టుగా అరేంజ్మెంట్ చేసుకోండి, ఇంట్లో అందరికీ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఐశ్వర్యం వస్తుంది. లేకపోతే వచ్చిన డబ్బు అంతా అనారోగ్యంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి చిన్న టిప్స్ ఇది, మార్చడం ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, ధన్యవాదాలు. శుభం బియాత్. సో చూసారు కదండి, ఇంట్లో వాష్రూమ్స్ వాష్ ఏరియాస్ ఎటు ఉండాలో. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.